కట్టేయకపోతే ఓట్ల డబ్బాలు గుద్దుడు గుద్దితే డిపాజిట్ రాకుండా ఊడగొట్టాలి. బిడ్డను విస్తాన మోసం చేస్తే ఊకోము, నీకు తగిన గుణపాఠం చెప్తాం మేమన్నటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని వాగ్దానాలు చేసినండి? 420 వాగ్దానాలు చేసినారు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు ఎక్కడ పోయా? స్కూటీలు దాని ప్రతిపాదన ఉందా? స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తా ఉన్నారు. భయంకరమైన లూటీ మొదలుపెట్టినారు. హైదరాబాద్తో సహా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, మల్కాజ్గిరి జిల్లాలో, యావత్ తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు ఎట్లా ఉండే, ఇలా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది? దీన్ని ఎన్నుకున్న బ్రోకర్లు ఎవరు, జోకర్లు ఎవరు? ఎందుకు బిల్డింగ్ల పర్మిషన్లు ఇస్తలేరు? లక్షల మంది పిల్లలు బతికినటువంటి రియల్ ఎస్టేట్ ఇలా ఎందుకు నాశనమైంది? ఇట్టే చూసుకుంటూ కూర్చుందామా? లేదు, మేమున్నామని చెప్పి నిరూపించుకోవడానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. బీజేపీ పార్టీ 10 ఏళ్ల నుంచి అధికారం ఉంది. దయచేసి మా ఆడబిడ్డలకు, మా యువకులకు, చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న మేధావులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. భావోద్వేగాలు పెంచడం తప్ప, ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో? ఏ వర్గానికన్నా, ఏ పేదలకన్నా పెట్రోల్ ధర అయింది, డీజిల్ ధర అయింది, ఇలా ఏం జరుగుతూ ఉంది దేశంలో? మా పార్టీలో జైన్ కావతావా లేకపోతే జైలుకు పోతావా? అయితే మోడీ తప్పితే ఈడీ, ఇదేనా బీజేపీ? ఇదేనా రాజకీయం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి? దయచేసి ఆలోచన చేయాలి. గుడ్డిగా అలవోకగా ఓటేయద్దు. గుడ్డిగా ఓటేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. బీజేపీ చరిత్ర మీరు చూడలేదా? ఒక్క మాట దయచేసి బాగా ఆలోచన చేయాలి. నేను మీ అందరిని చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఈ బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. నేను 100 ఉత్తరాలు రాసిన ఒక్క